మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి ప్రేమ కలిగిన ప్రభువా మరొకసారి నీ పాదములు ఎద్దుకు వచ్చి ఇలా నేను స్థుతించడానికి నీ ప్రేమను ప్రకటించడానికి మీరు మాకిచ్చిన ఈ అవకాశమును బట్టి మీ నామమునకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానించబోతూ ఉండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి నీ వాక్యం వింటున్న ప్రతి మీరు దర్శించండి నీ చిత్తము ద్వారా నీ ప్రణాళిక ద్వారా నీ ఆశీర్వాదము ద్వారా ప్రతి నీ వాక్యము ద్వారా దర్శించి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి నీ కొరకు నాయన నిలబడుతున్న నీ సేవకుని మీరు బలపరిచి నీ ఆత్మతో అభిషేకించి నీ ప్రిబిడలతో మీరే మాట్లాడి దర్శించి సహాయమును చేయమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి బ్రతిమిలాడి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె మన ప్రభును రక్షకుడును పరలోకమందును భూమి అందును సర్వాధికారము పొంది సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికిని నా సువార్తను ప్రకటించండి అని ఆజ్ఞ జారీ చేసిన ప్రభుని యేసుక్రీస్తు నామంలో ప్రియమైన సహోదర సహోదరిలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకొని చూన్నాను మీతో కూడా కలిసి ఈ విధముగా మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోటానికి దేవుని మాటలను మీకు అందించటానికి నా దే నా దేవుడు నా ప్రభు నన్ను ప్రేమించి నాకు అనుగ్రహించిన మరో చక్కటి అవకాశమును బట్టి దేవునికే స్తోత్రాలు చెప్పుకుంటూ ఉన్నాను స్తోత్ర పరిషత్ బైబిల్ గ్రంథములో నుంచి అపోస్తుడైన పౌలు కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఈ దినము దేవుని యొక్క వాక్యం నిమిత్తమై బైబిల్ ఉన్న వారందరూ మీ గ్రంథములను తెరచి అపోస్తుడైన పౌలు కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం మీరు మీరు మనప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడయుం మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలినని మీ నిమిత్తము దరిద్రుడాయను ఎంత అద్భుతమైన విషయాన్ని పౌలు గారు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడో చూద్దాం ప్రియలారా అపోయిన పౌలు యేసు ప్రభు వారి గురించి ఆయన ప్రేమ గురించి యేసుక్రీస్తు వారు మనల్ని ఎలా ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో చక్కటి వాక్యాన్ని చెప్పాడు ఈ మాటలో నీ కోసం దరిద్రుడైన దేవుని గురించి నేను మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను నీ కోసం దరిద్రుడైన దేవుడు ఎంత చక్కటి మాట ఇది మరొకసారి వాక్యాన్ని చూస్తే మీరు మన ప్రభు అయిన క్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడయుండిసు ఎవరు అంటే ధనవంతుడని పౌలు గారు చెప్తూ ఉన్నాడు ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలినని మీ నిమిత్తము దరిద్రుడాయను ఎంత చక్కటి ఇది వీళ్ళరా మనకు లోకములో చాలామంది ఉన్నారు బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు ప్రాణ స్నేహితులు ఉన్నారు అన్నదములు ఉన్నారు అక్క చెండ్రెండ్లు ఉన్నారు మన ఇరుగు పొరుగు వారు ఉన్నారు చాలామంది మనకి తెలిసిన వారు ఉన్నారు నీ కోసం నీ అవసరతల కోసం నీ అభివృద్ధి కోసం నీ పలింపు కోసం నీవు అభివృద్ధి చెందాలని ఆశించిన వారు ఎందరున్నారు వారిలో నీవు అభివృద్ధి చెందాలని చూసి సంతోషించాలని నీ క్షేమం కొరకు ఆశించేవారు ఈ లోకములో ఎంతమంది ఉన్నారు ఒకసారి మీరు ఆలోచన చేయండి అయితే ఈరోజు నేను ప్రకటిస్తున్న ప్రభు అని యేసుక్రీస్తు నీ నిమిత్తం అనగా దరిద్రతలో ఉన్న నిన్నో విడువబడిన నిన్నో ఒక మాటలో చెప్పాలంటే పెంట కుప్పలో ఉన్న తన ప్రజలను విడువబడిన స్థితిలో పేదరికములో లేకపోతే ఆ బలహీనతలో లేమిలో కరువులో బాధపడుతున్నటువంటి నిన్ను ధనవంతుని చేయాలని నిన్ను అభివృద్ధి స్థితిలో నిలబెట్టాలని నిన్ను ఎత్తైన స్థలములో నిలబెట్టాలని నీ స్థితిని మార్చాలని నీ పరిస్థితిని మార్చాలని దేవుని పిల్లలార ఒకసారి ఆలోచన చేయండి నీ కోసం మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ ఆయన దరిద్రుడిగా మారాడట ఎంత గొప్ప శుభవర్తమానం ఇది ఎంత గొప్ప ప్రేమ ఇది లోకంలో ఎవరున్నారు చెప్పండి ఎవరైనా ఈ త్యాగం చేయగలుగుతారా యశు ప్రభువారు నిన్ను ప్రేమించి నీ కొరకు ఎలాగా మారాడో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని దేవుని సేవకునిగా మీ సహోదరుడిగా నేను ఆశపడుతూ ఉన్నాను చూద్దాం ఒకసారి రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయములో అక్కడ ఒక తల్లిని మనం చూస్తాం కన్న తల్లి తనకొక కుమారుడు పుట్టాడు కడుపులో కన్న తల్లి తన కుమారుణ్ణి చక్కగా పెంచుకుంటూ ఉంది అప్పుడే పుట్టిన పసికందును చక్కగా పెంచుకుంటున్నటువంటి ఆ తల్లి అయితే ఇరవై ఆరో నుండి మనం చదువుకుంటే ఆ షోమ్రోన్ అనేటువంటి పట్టణంలో జరిగినటువంటి ఒక సంఘటన పరిశుద్ధాత్మ దేవుడు తన గ్రంథములో రాయించి ఉంచాడు ఆ దేశంలో కరువు వచ్చింది ఆ పట్టణంలో కరువు వచ్చింది శత్రువులు ఆ పట్టణమును ముట్టడి వేయగా వారికి ఆహారం లేక కరువొచ్చి వచ్చి బాధపడుతూ ఉన్నారు ఆ సమయంలో కన్ను తల్లి తన ఆకలి తీర్చుకోవటానికి ఆ రోజు ఆహారం నిమిత్తమై ఆ రోజు తను బ్రతకాలని పోషించబడాలని తన ఆకలి తీర్చుకోవటానికి తన కన్న బిడ్డను ఆరో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన గనక చదివితే రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి వచ్చి రాజు అయిన నా ఏలినవాడా సహాయము చేయమని కేకలు వేయుట విని యహోవా నీకు సహాయము చేయనిదే నేను ఎక్కడి నుండి నీకు సహాయము చేయుదును ఇచ్చి దేవుడే ఆహారం ఇవ్వందే దేవుడే మన అవసరతలో తీర్చందే నేను నీకు ఎక్కడి నుండి సహాయము చేయగలను ఆ అని చెప్పి తర్వాత అడిగాడు రాజు అమ్మా నీ విచారం నాకు కారణం ఏమిటి అసలు ఈ సమస్య ఏంటి అని అడిగాడు ఆ దేశపు రాజు అప్పుడు ఆ తల్లి రాజుగారితో చెప్తున్న మాట ఏమంటే అయా రాజా మహారాజా నేటి ఆహారమునకు నాకు నీ బిడ్డను ఇమ్ము రేపు మన ఇద్దరము నా బిడ్డను భక్షించుదుము అని ఈ స్త్రీ నాతో చెప్పినప్పుడు రాజుగారితో ఈ తల్లి చెప్తున్న మాటను విన్నారా ఒక స్త్రీ వైపు చూపిస్తూ మహారాజా నిన్నటి దినాన ఈ స్త్రీ మా ఇద్దరి ఆకలి తీరటం కొరకు నన్ను నా కొడుకుని ఒప్పించి నన్ను ఒప్పించి నా కొడుకుని వంట చేసుకొని మేమిద్దరం కలిసి భక్షించాం ఆమె చెప్పింది ఈ రోజుకు నీ కొడుకును మనం వంట చేసుకుని తిందాము తెల్లవారిన తర్వాత మరొక రోజున నా రేపు నా కొడుకుని ఇద్దరం కలిసి తిందాం ఈరోజు నీ కొడుకు రేపు నా కొడుకును మనం వండుకొని భుజించుదాం ఆ విధంగా మనం బ్రతుకుదాం మన ఆకలి తీర్చుకుందాం ఇంతకంటే మనం అనుభవించటానికి తినటానికి ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు అని ఈ స్త్రీ నన్ను నిన్నటి దినాను ఒప్పించింది ఆమె మాట విన్నాను ఆమె మాట విని నా కడుపున పుట్టినటువంటి కుమారుణ్ణి నిన్నటి దినాన మేము వండుకొని భక్షించాం ఈ రోజున తన బిడ్డను నాకు ఇవ్వమని వంట చేసుకుని తిందామని అడుగుతుంటే ఆమె తన బిడ్డను తన కుమారుని దాచుకొని తన కుమారుని దాచుకొని ఈరోజు మేము వండుకొని తినటానికి తన బిడ్డను దాచుకుంది నాకు ఆహారం కొరకు ఇవ్వటం లేదు అని చెప్పి రాజుగారికి ఫిర్యాదు చేసింది సోదరులారా హృదయ విదారకమైన ఈ సంఘటన విన్నారా ఒక తల్లి తన ఆకలి తీర్చుకోవటానికి కడుపును పుట్టిన కుమారుణ్ణి వండుకుని తిందట ఎంత భయంకరమైన సంగతి ఇది ఒక కన్నతల్లే కుమారుణ్ణి కుమారుడికి ఆహారం పెట్టవలసి కుమారుడిని పోషించి కుమారుడి అవసరతలు తీర్చి కుమారుడి మేలు కోరి కుమారుడి భవిష్యత్ కొరకు తను తాను ఆహుతి చేసుకొని తను తాను అర్పణగా చేసుకొని తన ఆస్తిని తన యొక్క ఐశ్వర్యాన్ని తన యొక్క బలాన్ని తనకున్న సమస్తాన్ని కుమారుడి కొరకు వెచ్చించాల్సిన తల్లి తన పొట్ట పోషణ కోసం ఆ రోజు తన ఆకలి తీర్చుకోవటం కొరకు కడుపును పుట్టిన బిడ్డను వండుకుని తిందట చూడండి ఇలాంటి ఈ దినాల్లో ఆ దినాల్లో ఉన్న కరువును బట్టి ఆ తల్లి అలా చేసినట్లుగా లేఖనాల్లో రాయబడింది నిజంగా జరిగిన సంఘటన అండి షోమ్రోన్ అనే పట్టణంలో ప్రియులారా అలాంటిది ఒక తల్లి ఆకలి కొరకు తన స్వార్థం కొరకు తన అవసరత కొరకు తన మేలు కొరకు తన స్వలాభం కొరకు కన్న బిడ్డను వండుకుని తింటే ఈ లోకములో ఏ తల్లి ఏ తండ్రి ఏ అన్న ఏ అక్క ఏ తమ్ముడు ఏ బంధం ఏ బంధువుడు ఏ స్నేహితుడు తన పొరుగువాని మేలు కొరకు లేకపోతే తన బిడ తన యొక్క ఇరుగు పొరుగు వారి తన స్నేహితుడి మేలు కొరకు తగ్గించుకోవటమో ఆకలి మానుకోవటమో వారి అవసరతలు సరిపెట్టుకొని ఉన్న దాంట్లో ఇతరులకు ఇచ్చేటువంటి వారు ఇతరులకు సహాయం చేసేవారు ఎంతమంది ఉన్నారు మీరు ఆలోచన చేయండి ప్రిలరా అలాంటిది దేవుడు నీ మేలు కోసం దేవుడు నీ అవసరత కోసం దేవుడు నీ అభివృద్ధి కోసం దేవుడు నీ అవసరత తీర్చడం కొరకు ఆయన నీ కోసము దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడట ప్రియులారా దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామండి చూద్దాం తిమోతికి రాసిన మొదటి పత్రికలోకి మనం ఒకసారి వెళితే దేవుడు మొదటిగా ఎలాంటి వాడు నిన్ను అభివృద్ధి చేయాలని నిన్ను ధనవంతుని చేయాలని నిన్ను ఉన్నత స్థితిలోనికి తీసుకొని రావాలని ప్రభునియసుక్రీస్తు ఆయన ఏ విధంగా నీ కొరకు దరిద్రుడుగా రిక్తుడుగా ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడు కొన్ని సంగతులను యువదీకాల సభ్యులు మనం ధ్యానం చేసుకుందాం అపోస్త పౌలు తిమూతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదిహేను వచ్చినాన్ని గనక మనం చదివితే దేవుడు ఎవరు అక్కడ రాయబడింది దేవుడు ఎవరు అంటే శ్రీమంతుడు చాలా దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామండి దేవుడు ఎవరు యేసు క్రీస్తుగా ఈ లోకానికి పశువుల పాకలో సామాన్యుడిగా జన్మించి ఒక సామాన్యుడిగా ఈ లోకంలో జన్మించిన యేసు ఎవరు తెలుసా ఆయన శ్రీమంతుడు ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో కూడా ఈ విధంగా రాయబడింది శ్రీమంతుడగు దేవుడు వింటున్నారా యేసు ప్రభు శ్రీమంతుడండి ఆయన ధనవంతుడు ఆయన శ్రీమంతుడని వేదగ్రంథం బైబిల్ చెప్తూ ఉంది కీర్తనకారుడు యాభయో కీర్తనలో ఈ విధంగా రాశాడు యాభయో కీర్తన ఏడో వచ్చినాన్ని గనక మనం సావిత దేవుని పిల్లలారా నా జనులారా అది వచ్చేవాడని దేవుడు అంటూ ఉన్నాడు నా జనులారా నేను మాట్లాడబోతున్నాను ఆలకించుడి అని చెప్పి పదో వచ్చినములకు వచ్చేటప్పటికి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అడవి మృగములన్నీయు వింటున్నారా అడవి మృగములన్నీయు వేయి కొండల మీద పశువులన్నీయు నావే కదా కొండలలోని పక్షులన్నిటిని నేను ఎరుగుతును అవన్నీ నావే ఆకాశము నాదే భూమి నాదే ఈ సముద్రము నాదే పశువులు నావే జంతువులు నావే పక్షులు నావే సమస్తమునకు ఆయనే అధిపతి ఆయనే సృష్టికర్త ఇవన్నీ ఆయనే ప్రిల్లరా పన్నెండు వచ్చినానికి కూడా మనం చదివితే లోకమును లోకమును ఈ లోకమంతా ఈ విశ్వమంతా ఈ సృష్టి అంతా ఆయన చేతి పని ఇదంతా ఆయనే ఆయనను బట్టి ఆయన వలన ఆయన మూలముగా ఆయన ద్వారా ఈ లోకము సృజించబడినది వచ్చిన లోకమును దాని పరిపూర్ణతయు నావే చూశారా ఈ లోకమంతా ఆయనదే ఈ లోకమంతా ఈ ప్రపంచములు హిబ్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయములో ప్రపంచములు దేవుని మూలముగా కలిగాయని రాయబడింది హిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము అపౌస్త్ర పౌలు హిబిరీలకు రాసినటువంటి పత్రికలోకి మనొకసారి వెళితే పదకొండవ అధ్యాయము రెండవ వచ్చి చూద్దాం ప్రపంచములు దేవుని వాక్యము వలన ప్రపంచములు ఈ సృష్టి అంతా ఈ సర్వలోకము దేవుని వలన నిర్మించబడినవనియు సుశారా ఈ లోకమంతా ఆయనదే లోకమును దాని సంపూర్ణతయు పశువులు కానీ పక్షులు కానీ జంతువులు కానీ ఈ లోకములో ఉన్న బంగారము వెండి ఫలవృక్షములు జంతువులు జీవులు ఈ కొండలు గుట్టలు లోయలు ఇవన్నీ ఆయనవే కానీ మనుషుడేమనుకుంటాడు తెలుసా దేవుడము నాది ఆయన సృజిస్తే మనుషుడు అనుకుంటాడు ఇవన్నీ నావి ఇదంతా నాది అనుకుంటాడు అలెగ్జాండర్ అనే చక్రవర్తి ఈ లోకం మీద దాడి చేసి లోకమంతటిని జయించి ఇదంతా నాదే నేను జయించలేనిది నేను స్వాధీనం చేసుకోలేనిది ఏదీ లేదు అని చెప్పినటువంటి అలెగ్జాండర్ గారు జ్వరం వచ్చి మరణ పడక దగ్గరికి వెళ్ళిన తర్వాత తన ఆ శిష్యులను పిలిచి తన సైనికులతో చెప్పిన మాట ఏమంటే నేను మరణించిన తర్వాత నన్ను సమాధిలోనికి తీసుకుని వెళ్ళేటప్పుడు నా రెండు చేతులు బయట చాపి తీసుకుని వెళ్ళండి అని కోరిక కోరాడు ఆయన సైనికులు అడిగారు మహారాజా మీరేంటి మిమ్మల్ని రెండు చేతులను పైకి బయటపెట్టి కనిపించేటట్లుగా మరి సమాధికి తీసుకెళ్ళి వెళ్ళటం ఏంటి ఏమిటి మీ కోరికను అడిగితే అలెగ్జాండర్ ది గ్రేట్ గారు ఏం చెప్పారంటే లోకమంతటిని సంపాదించిన అలెగ్జాండర్ ది గ్రేట్ వెళుతూ వెళుతూ ఏమీ తీసుకొని వెళ్ళలేదు ఎలా వచ్చాడో మరలా తిరిగి అలాగే వెళ్ళిపోయాడని లోకానికి తెలియాలని నన్ను ఒక మాదిరిగా లోకానికి నన్ను ఒక మాదిరిగా ఉంటాం కొరకు అలా తీసుకొని వెళ్ళండి అని అడిగాడు ప్రిలారా ఈ లోకంలో ఉన్నంతకాలం కాల్లో సత్తు ఉన్నంత కాలం ఒంట్లో ఓపికొన్నంతకాలం అంతా నాదే అంతా నాదే అనుకుంటాం కానీ ఏది నాది మందు కాదు మందులాగా ఉంటుంది కానీ ఏది మంది కాదు ఉన్నంత వరకే మనది దేవుడు ఉంచినంతవరకే మనది కానీ ఇవన్నీ ఆయనవి లోకమును సర్వలోకమును అందులోని సమస్తమును ఆయనవే ప్రిలారా ఆయనే ఆయన ఆయనవే ఇవన్నీ కూడా ఉదాహరణకి నిర్గమాకాండం పదహారో అధ్యాయములో తన ప్రజలని ఇస్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు వారు అరణ్యములో వెళుతున్న దినాల్లో వారికి ఆహారం అయిపోయింది వారికి ఆహారం దొరకట్లేదు వారు ఐగుప్తు నుండి తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలన్నీ వారి దగ్గర అయిపోయినాయి వాళ్ళందరూ సనగటం మొదలుపెట్టారు మోస మీద పదహారో అధ్యాయం నాలుగో వచ్చిందని కనుక మనం చదివితే ఇస్రాయలు ఏడుస్తున్నారు ఆహారం లేదని సనగటం మొదలు పెట్టారు మోసేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి దేవుడు చెప్తున్నాడు ఆకాశము నుండి మీ కొరకు నేను ఆహారమును కురిపించబోతున్నాను చెప్పాడు ఆయన చెప్పినట్లుగా ఆకాశము నుండి అన్ని లక్షల మంది ప్రజలకు ఆరు లక్షల కాల్బలంతో కూడిన ఇస్రాయేలు సర్వ సమాజమంతటికి ఆ నలభై సంవత్సరాలు అరణ్యములు భుజించటానికి ఏ రోజు కావలసిన ఆహారము ఆ రోజు ఏ దినానికి కావలసిన ఆహారము ఆ దినము దేవుడు అనుగ్రహించాడో వాళ్ళకి వాళ్ళు ఇస్రాయలీలు వారు ధరించినటువంటి వస్త్రం చినిగిపోలేదట వారు తొడుక్కున్నటువంటి చెప్పులు అరణ్యములో అరిగిపోలేదట వారు తినటానికి త్రాగటానికి వారి కాకలేసినప్పుడు ప్రతిదినము దేవుడు ఆకాశము నుండి మనాన్ని కురిపించాడు వారికి దాహం వేసినప్పుడు బండలో నుండి ఆయన నీళ్లును రప్పించాడు ఎందుకో తెలుసా ఆయన ఉన్న పాళాన తన ప్రజల అవసరతలను తీర్చగల తీర్చటానికి కావలసినటువంటి ధన సంపద కలిగినటువంటి శ్రీమంతుడు ఈ లోకములో అప్పటికప్పుడే ఒక పది మందికి వంద మందికి భోజనాన్ని ఎవరు సిద్ధం చేయగలరు చెప్పండి అన్ని లక్షల మందికి ఒక మాట చెప్పగానే ఆకాశము నుండి మన్నా కురిసింది బండలో నుండి ఆ ప్రజల యొక్క దాహము తీరటానికి నీళ్లు ప్రవహించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం ప్రిల్లరా ఒకసారి స్తోత్రం చెప్దామండి మతీసు వార్త పద్నాలుగవ అధ్యాయములో మత వార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచ్చినములో నుండి కనుక మనం చదివితే యశు వారిగా ఈ లోకానికి దేవుడు దిగి వచ్చిన దినాల్లో ఆయన ఒక అరణ్యములో వాక్యం బోధించడానికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన వాక్య వినడానికి వచ్చారు వారికి సాయంత్రం అయినప్పుడు అరణ్యములో ఏమీ లేని ప్రదేశములో అవసరతలు తీర్చబడినటువంటి ఆ అరణ్యములో యేసు ప్రభు వారు వారి ఆకలి తీర్చడం కొరకు తన వాక్య వినటానికి వచ్చిన వారి ఆకలిని తీర్చడం కోసము ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆశీర్వదించి వారి ఆకలి తీర్చి అప్పటికప్పుడు అన్ని ఐదు వేల మంది పిల్లలను స్త్రీలను కాక ఆ రోజు ఆ రొట్టెలను భుజించిన వారి లెక్కను కనుక వాడు చూస్తే ఐదు వేల మంది పురుషులు ఆ రోజు వాక్య ఆ రోజు ఆ రొట్టెలను అనుభవించినట్లుగా ఆ రొట్టెల చేత ఆహారమును అనుభవించినట్లుగా ఆకలిని తీర్చుకున్నట్లుగా లేఖనాల్లో మనం చూ చూడగలుగుతాం ఈ భూమి మీద అప్పటికప్పుడు అరణ్యములో అప్పటికప్పుడే అదే సమయానికి తన ప్రజలకు ఆకలి తీర్చగలిగిన శ్రీమంతుడు ఎంత ధనం ఉంటే ఎంత శక్తి ఉంటే ఎంత స్తోమత ఉంటే ఎంత అధికారం ఉంటే అప్పటికప్పుడు ఉన్న పడంగా తన ప్రజల యొక్క అవసరతల కొరకు ఆహారము తీర్చగలిగిన వారు ఆకలి తీర్చగలిగిన వారు ఆహారం ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగిన వారు ఎవరు నే ఈరోజు మనం వింటున్న ప్రభు అయిన యేసుక్రీస్తు అరణ్యములో ఆరు లక్షల మందితో కూడిన తన ప్రజల యొక్క ఆకలి తీర్చడానికి మన్నాను కురిపించాడో అరణ్యములో ఐదు వేల మంది పురుషులు మరియు స్త్రీలు పిల్లలు వారు ఎన్ని వేల మంది ఉంటారో మనకు తెలియదు కానీ అన్ని వేల మంది ఆకలి తీర్చి మరలా పన్నెండు గంపలకు మొ మొక్కలను ఎత్తినటువంటి శ్రీమంతుడు ఆయన దేవునికి ఒకసారి స్తోత్రం చెబుదామండి రెండు చేతులు పైకి దేవుని స్తోత్రం చెబుదాం ఆయన ఒక ఖాన అనేటువంటి గ్రామంలో ఆయన ఒక రోజున వివాహానికి వెళ్ళాడు కాన అనేటువంటి గ్రామంలో వివాహం జరుగుతున్నప్పుడు ద్రాక్ష రసం అయిపోయింది యోహాను సువార్త రెండవ అధ్యాయంలో ఆయన నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి ఇదిగో నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు తన ప్రజల యొక్క ఆకలి తీర్చడం కొరకు అప్పటికప్పుడు అద్భుతాలు చేశాడు గొప్ప దేవుడు ఆయన మాట ఆయన మాటే శాసనం ఆయన కలుగును గాక ఇది వచ్చును గాక ఇది జరుగును జరుగునుగాక అని చెప్తే వెంటనే ఆహారం కావాలంటే ఆహారము రొట్టెలు కావాలంటే రొట్టెలు నీరు కావాలంటే నీరు ద్రాక్ష రసము కావాలంటే ద్రాక్ష రసము ఏది కావాలంటే అది ఒక క్షకణలోనే ఆయన ఒక్క మాట మాత్రము సెలవిస్తే చాలు అప్పటికప్పుడు అన్నీ సమకూర్చబడుతున్నాయి చెప్పండి ఈయన ఎంత శ్రీమంతుడు కాకపోతే అప్పటికప్పుడు తన ప్రజల అవసరతలు తీర్చగలుగుతున్నాడో మీరు ఆలోచన చేయండి ఒక కోటీశ్వరుడు ఒక ధనవంతుడు భూమి మీద ఉన్న ఏ శ్రీమంతుడు అప్పటికప్పుడు అన్ని వేల మందికి అన్ని లక్షల మందికి నీరు సప్లై చేయగలుగుతాడు ఆహారం ఇవ్వగలుగుతాడో ద్రాక్ష రసం ఇవ్వగలుగుతాడో అవసరతలు తీర్చగలుగుతాడో మీరు ఆలోచన చేయండి నేను ప్రకటిస్తూ ఉన్న ఈరోజు మనం వింటున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శ్రీమంతుడు ప్రిలరా ఓ సరిగట్టుగా దేవుని స్తోత్రం చెప్దామండి ఆకాశం ఆయనదే భూమి ఆయనదే అందరి సమస్తమును ఆయనవే ఆయనవే గనుక అంతటికి ఆయన అధిపతి గనుక ఇవన్నీ ఆయనవే గనుక ఆయన చెప్పిన వెంటనే ఇవన్నీ జరుగుతూనే పిల్లరా అలాంటి గొప్ప దేవుడు అలాంటి శ్రీమంతుడు అలాంటి గొప్ప దేవుడు అలాంటి మహిమ కలిగిన దేవుడు అలాంటి సర్వశక్తి సంపన్నుడు మాట చేతే సర్వ సర్వమును పోషించుచున్నటువంటి తన మాట చేత తన వాక్యము చేత తన ఆలోచన చేత లేకపోతే తన యొక్క వాక్కు చేత ఈ ప్రపంచాన్ని ఈ సృష్టిని ఈ విశ్వమును నడిపించుచున్న దేవాది దేవుడు నిన్ను ధనవంతుని చేయాలని నీ దారిద్రత నుంచి నిన్ను విడిపించి నీ జీవితంలో ఉన్న కొదువులు నీ ఆకలైనా నీ దాహమైనా నీకున్నటువంటి ప్రతి బలహీనత అయినా నీకున్న సమస్తము నుంచి నిన్ను విడిపించడం కొరకు ఆయన దరిద్రుడై నిన్ను ధనవంతుని చేయాలని రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం భూమి మీదకి మానవుడిగా జన్మించాలనుకున్నాడు దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలినని మీ నిమిత్తము ఆయన దరిద్రుడుగా మార్చబడ్డాడు అంత అధికారము కలిగిన దేవుడు అంత ఇదంతటికి సృష్టినంతటికి అధిపతి అయిన దీనంతటికీ కారణమైనటువంటి దేవుడు నీ కొరకు మానవుడిగా పుట్టాలనుకున్నప్పుడు లుకాసు వార్త చూద్దాం ఒకసారి లుకాసు వార్త రెండో అధ్యాయము ఏడో వచ్చినము గనక మనం చదివితే లుకాసు వార్త రెండు అధ్యాయం ఏడవచ్చిన ఆమె తన తొలిచూలు కుమారుని ఆయన తల్లినటువంటి మరియ ప్రభుని యేసుక్రీస్తును జన్మించిన దినాన ఆమె తన తొలిచూలు కుమారుని కని పొత్తి గొడవలతో చుట్టి సత్రములో వారికి స్థలములేనందున ఆయనను చూడండి ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి అరణ్యములో ఆరు లక్షల కాల్బలము యొక్క ఆకలిని ఉన్నపాళముగా తీర్చిన దేవుడు వారి దాహము కొరకై అరణ్యములో బండ నుండి ఇచ్చినటువంటి దేవుడు తన ప్రజల అరణ్యములో ఆకలితో బాధపడుతున్నారని ఐదు రొట్టెలు రెండు చిన్న చేపల ద్వారా ఐదు వేల మంది ఆకలి తీర్చిన దేవుడు పేతురు సీమోన్ సీమోన్ పేతురు అనేటువంటి ఒక జాలరీ లుకస్ వార్త ఐదవ అధ్యాయములో రాత్రంతా ప్రయాసపడ్డ ఒక్క చేప ఒక చేప కూడా దొరక్క యాతన పడుతున్న ఆ జాలరి సీమోను పేతుడు పడవలోనికి వెళ్ళి దోని మీదకి ఎక్కి ఇప్పుడు నేను చెప్తున్నాను వలవై అని చెప్పి వలవేయించి విస్తారమైన చేపలు పడేటట్లుగా చేసి అక్కడ రాయబడింది వారట ఆ వలవేసి విస్తారమైన చేపలు పట్టారట ఆ చేపల చేత ఏడవచ్చిన ఐదు లుకాసు వార్త ఐదవ అధ్యాయము ఏడవ వచ్చిందని గనక మనం చదివితే వారు తమ ఉన్న దోని అంత చేపలతో నింపేశారు అవే కాకుండా ప్రక్కనున్న తన తోటి వారి దోణిలను రప్పించి వారి దోణిల్ నిండా కూడా ఏడవచ్చిన వారు అలాగున చేసి విస్తారమైన చేపలు పట్టిరి పిగిలిపోవచ్చుండగా వేరొక ధోనిలో వేరొక ధోనిలో ఉన్న తమ తోటివారిని తమ పాలి వచ్చి తమకు సహాయము చేయవలెనని సంజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు ధోణిలు అసలు ఒక చేపే దొరకలేదు సందకాడ రాత్రి అంతా ప్రయాసపడ్డారు ఒక చేపే దొరకలేదు ఏసు చెప్పాడు నేను చెప్పినట్లు వేయమన్నప్పుడు ఒక దోని కాదు వారు రెండు ధోని మునుగునట్లుగా చేపలతో నింపిరి ఒక మాట చెప్తే చేపలు పడ్డాయి ఒక మాట చెప్తే మన్నా కురిసింది ఒక మాట చెప్తే ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి సమృద్ధిగా భుజించేటట్లుగా అవి విస్తరించబడ్డాయి అలాంటి దేవుడు నీ కొరకు మానవుడిగా పుడితే ఆయనకి సత్రములో ఆయన పండబెట్టటానికి నీ కొరకు మానవుడిగా పుట్టిన ఏసైను పడుకోబెట్టడానికి ఆయన భూమి మీద కొద్దిసేపు సేద తీర్చడం కొరకు భూమి మీద పెట్టడానికి సత్రములో స్థలము లేకుండా ఉన్నాడట నీ కొరకు దేవుడు దరిద్రుడయ్యాడు చూడండి దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామండి శ్రీమంతుడైన దేవుడు ధనవంతుడైన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు నీ కొరకు ఈ భూమి మీద మానవుడిగా వచ్చినప్పుడు సత్రములో కూడా సత్రములో కూడా స్థలము లేనందున స్థలము లేని అందుకే ఆయన చెప్తాడు కాసు వార్త తొమ్మిదో అధ్యాయము యాభై ఎనిమిదో వచ్చిందని గనక మనం చదివితే నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు గాని మనుష కుమారుని తలవాల్చుకొనుటకును స్థలము లేదు చూశారా అంత గొప్ప దేవుడు ఎందుకు స్థలము లేని వానిగా సత్రములో స్థలము లేని వానిగా ఆయన ఈ లోకములో స్థలము కూడా లేని వానిగా పుట్టిన కారణం అంటే తన దారిద్ర్యం వలన నిన్ను ధనవంతుని చేయాలని ధనవంతుడైన దేవుడు సర్వము కలిగిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు తన మాట ద్వారా సమస్తమును అప్పటికప్పుడే మరి చేయగలిగినటువంటి దేవుడు నీ నిమిత్తము దరిద్రుడయ్యాడు ఎంత దరిద్రుడి కంటే ఆయన భూమి మీద జన్మించటానికి దేవుడు మానవుడిగా నరవతారిగా ఈ లోకానికి మానవుడిగా దిగివచ్చిన దినాన ఆయనకి కనీసం సత్రములో కూడా స్థలము లేని వాడిగా అంత దరిద్రుడిగా వచ్చాడు ఎందుకయ్య అంటే నిన్ను ధనవంతుని చేయటానికే ఆయన స్థలము లేని నిస్సహాయ పరిస్థితులు భూమి మీద జన్మించాడు దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తావాడు గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాడు